బ్యాక్టీన్యూస్. నెల్లూరు జిల్లా వెలికొండ అటవీ ప్రాంతంలో పులుల సంచారం జనాలను హడలెత్తిస్తోంది. రెండు పులులను గుర్తించినట్లు అటవీ అధికారులు చెప్పడంతో స్థానికులు భయం కుపిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఏపీలో జనారణ్యంలో పులుల సంచారం కలవరం సృష్టిస్తోంది. అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు పరిసర గ్రామాలపై పడుతున్నాయి. నెల్లూరు జిల్లా వెలుగొండ అటవీ ప్రాంతంలో రెండు పులులు సంచరిస్తున్నట్లు అధికారులు ట్రాప్ కెమెరాల ద్వారా నిర్ధారించారు. ఆడపులి మగపులి తిరుగుతున్నట్లు విజువల్స్లో రికార్డయ్యాయి. వెలుగొండ అటవీ ప్రాంతం వెంకటగిరి, రాపూరు, మర్రిపాడు, ఆత్మకూరు, అనంతసాగరం, ఉదయగిరి ప్రాంతాల్లో విస్తరించింది. రెండేళ్లుగా ఇక్కడ ఒక ఆడపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. నల్లమల అడవి నుంచి మరో మగపులి వెలుగొండ అడవుల్లోకి వచ్చిందని చెబుతున్నారు. గత నెలలో పడమటినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో కారుపై పులి దాడి చేసిందని డ్రైవర్ చెప్పడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. 60 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులులను పట్టుకునే ఏర్పాట్లు చేశారు. వెలుగొండ అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు, వెంకటగిరిలోని అటవీ ప్రాంతాల్లో ఇటీవల వన్యప్రాణుల సంచారం పెరిగింది. ఆత్మకూరు అటవీ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నక్కలు, అడవి పందులు, నెమళ్లు, జింకలు, ఎలుగుబంట్లు తిరుగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. సోమశిల జలాశయ ప్రాంతంలో నీటి లభ్యత ఉండడంతో పులులు ఇక్కడ సంచరిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇంకోవైపు వేటగాళ్ల నుంచి పులులకు ముప్పు రాకుండా ఉన్నతాధికారులు స్థానిక ఆఫీసర్లకు సూచనలు చేశారు. వెలుగొండ అటవీ ప్రాంతంలో టైగర్ జోన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జంతువులు అత్యధికంగా సంచరించే ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.